everyone. In this video, Proteus ISIS kuni Raspberry Pi LED ela interface cheyalani chupistanu. So first indukosam nenu Proteus ni run chestanu. Proteus run chesaka manam new project select cheskoni ikkada path nenu select cheskovali. So nenu ikkada desktop meeda na peer create cheskoni LED blink already nenu create chesi pettunanu. Ikka nenu create chestanu LED interface anedi Raspberry Pi tho. So name is project name LED blink ani. So next click cheyali tarvata create schematic anundi. So the same by default ga vastundi mana next ada follow avutundi. Ikkada PCB layout nenu emi create cheyaledu kabatti don't create ani pedutunanu. So mari next ikkada important anamata. So mana no form project by default undundi but ikkada mana Raspberry Pi vitni use chestunnam kabatti kachithanga 805 గాని ఆర్డినో గాని ఇలా యూస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఫోమే ప్రాజెక్ట్ యూస్ చేయాలి. సో నేను ఫోమే ప్రాజెక్ట్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో నేను వాడేది రాస్బెర్రీ పై కాబట్టి రాస్బెర్రీ పై సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత రాస్బెర్రీ పై 3 ఇక్కడ వర్షన్స్ ఉంటాయి మనం అప్డేట్గా ఉన్నాయన్నీ చూసుకొని నేను రాస్బెర్రీ పై 3 యూస్ చేయాలనుకున్నాను. సో రాస్బెర్రీ పై 3 క్లిక్ చేశాను. ఇవి కంపైలర్ అనమాట పైథాన్ 3 బై డిఫాల్ట్గా ఉంటుంది. సో మన ఎక్స్ట్రా ఏమైనా కంపైలర్స్ ఉంటే ఇక్కడ కంపైలర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేను బై డిఫాల్ట్ పైథాన్ 3కే వెళ్తున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేసిన దెన్ ఫినిష్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది బై డిఫాల్ట్గా మనం ఫోన్ పై క్రియేట్ చేసాం కాబట్టి రాస్బెర్రీ పై అదే ఇచ్చేస్తుంది స్కీమాటిక్లో. మనము ఇక్కడ సోర్స్ కోడ్ మనం చేంజ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో బట్ నేను రన్ చేస్తున్నాను ఇక్కడ. రన్ చేస్తుంటే జస్ట్ అది రన్ అయ్యి అలా ఉంటుంది. దెన్ ఇక్కడ ఏవైతే మన సోర్స్ కోడ్ ఉందో ఇక్కడ మనం ఆ సోర్స్ కోడ్స్ దగ్గర మన ఇచ్చే ప్రోగ్రామ్ రాసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ప్రోగ్రామ్ని నేను టైప్ చేస్తున్నాను. అంతకుముందు నేను ముందు నా ఎల్ఈడి ఏ పిన్కి ఇవ్వాలనుకునేది సెలెక్ట్ చేసుకుంటాను. సో కాంపోనెంట్స్లోకి వెళ్తున్నాను. సో కాంపోనెంట్స్ బి ఎల్ఈడి. సో బై డిఫాల్ట్ జనరేట్ వస్తుంది. నేను ఇక్కడ ఎల్ఈడి రెడ్ తీసుకున్నా. నెక్స్ట్ రెసిస్టర్ ఆర్డిఎస్. నెక్స్ట్ గ్రౌండ్. సో ఇక్కడ నేను వాల్యూ దీన్ని మారుస్తున్నాను 330 ఓమ్స్. నెక్స్ట్ డైనమిక్ లేబుల్ అనేది ఇస్తున్నాను ఇక్కడ. అంటే ఈ లేబుల్ ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్న ఆల్రెడీ పిన్స్ వీటిని లేబుల్స్ అంటాము. ఇది మన ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్కి డైరెక్ట్గా అది కనెక్ట్ అయిపోతుంది ఆ డైనమిక్ లేబుల్. సో నేను ఇక్కడ ఈ నేమ్ ఇస్తున్నాను లేబుల్కి. నేను జీపీఐఓ 18 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఓకే ఒకసారి కొంచెం పక్క చెప్తా. ఓకే ఇప్పుడు జీపీఐఓ 18 ఎక్కడ కనెక్ట్ అయ్యింది ఈ పిన్కి కనెక్ట్ అయ్యింది. సో ఆ పిన్కి సంబంధించిన ఇన్పుట్ అవుట్పుట్ కింద వాడి నేను ఎల్ఈడి బ్లింక్ చేయడం చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది జీపీఐఓ 18 పిన్. ఇది ఐసీ యొక్క పిన్ అనమాట. జీపీఐఓ అంటే ఐసీ యొక్క పిన్ నెంబరు. అదే ఇక్కడ 1 2 3 మీరు గమనించినట్టుగా ఈ బోర్డు యొక్క పిన్ నెంబర్ అనమాట. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది ఈ జీపీఐఓ పిన్స్ అనేవి ఏంటంటే ఈ మనం ఇక్కడ ఐసీ ఉంది కదా ఈ ఐసీ సంబంధించిన పిన్స్ అనమాట. అవి ఈ 1 2 3 4 5 6 ఇది బోర్డుకి సంబంధించిన పిన్స్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు బోర్డుది అవి ఆ పిన్స్ అనమాట అవి. సో మనము మన ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు జీపీఐఓతో అయినా కాల్ చేసుకోవచ్చు లేదంటే ఈ 1 2 3 4తో అయినా మనము ఆ ప్రోగ్రాంలో కాల్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ప్రోగ్రామ్ నేను రాస్తున్నాను.
first import sleep. So import time. Time import chesukunanu. Next import Raspberry Pi pins ne call declare chesukunanu anamata rpi dot gpio as gpio Raspberry Pi GPIO pins use chestunanu. Next gpio dot set mode select chestunanu. ఇప్పుడు మనం చెప్పుకున్న అదే అనమాట. దీనికి జీపీఐఓ డాట్ బీసీఎం. మనం ఇక్కడ ఈ జీపీఐఓ డాట్ సెట్ మోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జీపీఐఓ డాట్ బీసీఎం అంటే బ్రోడ్కామ్, అంటే బ్రోడ్కామ్ చిప్ అనమాట. మనం ఇక్కడ చిప్ ఈ ఐసీ చిప్ అది బ్రోడ్కామ్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఇది అనమాట అది. సో ఇది బోర్డ్కామ్ అనగా బీసీఎం అని ఇస్తే ఈ చిప్ యొక్క ఐసీ నెంబర్స్ తీసుకుంటుంది. అదే బోర్డు ఇస్తే ఈ నెంబర్స్ తీసుకుంటుంది అనమాట. ఇది 1 2 3 తీసుకుంటుంది. సో నేను బీసీఎం తీసుకున్నా కాబట్టి నేను అప్పుడు నేను 18 అని ఇవ్వగానే దానికి ఏమైందంటే అప్పుడు జీపీఐఓ 18 తీసుకుంటుంది. అదే నేను అలా కాకుండా బోర్డ్ అండ్ కనుక నేను సెట్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే 18 అని ఇస్తే ఈ ఇక్కడ బోర్డు ఏదైతే కనెక్ట్ అయి ఉందో ఈ బోర్డు మీద 18 దానికి కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో నేను బీసీఎం తీసుకున్నాను కాబట్టి ఐసీ యొక్క అంటే జీపీఐఓ 18కి కనెక్ట్ అవుతుంది ఆ మోడ్. దాని రెండు మనం ఒకసారి వెరిఫై చేద్దాం. నెక్స్ట్ జీపీఐఓ డాట్ సెటప్ పిన్ని డిక్లేర్ చేసుకున్నాను, ఇన్పుట్ అవుట్పుట్ ఆ బోర్డుకి డిక్లేర్ చేసి ఫస్ట్ నేను బోర్డుని కాల్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆ పిన్ని సెటప్ చేస్తున్నాను. ఇక్కడ 18 తీసుకున్నాను కాబట్టి 18 కామా జీపీఐఓ డాట్ అవుట్ అవుట్పుట్ పిన్ కింద చేస్తాను ఎల్ఈడి బ్లింకింగ్ కాబట్టి. నెక్స్ట్ వైల్ ట్రూ మనం టైప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఇండెంటేషన్ ప్రాబ్లం వస్తుంది లేదంటే. సో ఒక ట్యాబ్ ఇచ్చాను ఇక్కడ వైల్ ట్రూ అని ఇచ్చి కింద ఇక్కడ మనం అది ఇది పైథాన్ సాఫ్ట్వేర్ కాదు కాబట్టి బై డిఫాల్ట్గా రాదు. సో మనమే ట్యాబ్ ఇవ్వాలి ఇక్కడ మనం. సో ఇక్కడ వైల్ ట్రూ అని ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసి సింగిల్ ట్యాబ్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ జీపీఐఓ, సో ఎల్ఈడిని ఆన్ ఆఫ్ చేయాలి కాబట్టి జీపీఐఓ డాట్ అవుట్పుట్ 18 పిన్ తీసుకున్నాం కాబట్టి 18 పిన్ కామా ట్రూ. నెక్స్ట్ టైమ్ డాట్ స్లీప్ 1 సెకండ్ జీపీఐఓ డాట్ అవుట్పుట్ 18 కామా ఫాల్స్ టైమ్ డాట్ స్లీప్ 1 సెకండ్. సో మనకి 1 సెకండ్ ఆన్ అవుతుంది, 1 సెకండ్ ఆఫ్ అవుతుంది అన్నమాట. సో ఒకసారి రన్ చేసుకుందాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటంటే ఇక్కడ జీపీఐఓ డాట్ దగ్గర ఎర్రర్ అని చెప్తుంది ఇక్కడ. సో అది ఎందుకోసం ఎర్రర్ వచ్చిందంటే నేను ఇక్కడ సోర్స్ కోడ్లో కేస్ సెన్సిటివ్ కాబట్టి క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలి. ఇప్పుడు చెక్ చేస్తాం. ఓకే, నౌ ఇట్స్ వర్కింగ్. సో మళ్ళీ అగైన్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ అవుట్పుట్ దగ్గర. సో ఇక్కడ టీ మిస్ చేశాను. ఓకే, నౌ ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో ఇప్పుడు నేను స్టాప్ చేసాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 18 అని ఇచ్చాను జీపీఐఓ, అందుకోసం 18 ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి రన్ చేస్తే 18. ఇప్పుడు నేను దీన్నే 12 అని ఇస్తాను, మళ్ళీ 12 అని ఇచ్చినా సరే వర్క్ అవుతుంది. జస్ట్ ఏం చేస్తానంటే ఈ సోర్స్ కోడ్లో బీసీఎం అని తీసేసి బోర్డ్ అని టైప్ చేస్తాను. కేసు ఇన్స్టిట్యూట్ బీఓఏఆర్డి
నెక్స్ట్ పిన్ మారుస్తున్నాను, పిన్ నెంబర్ బోర్డు తీసుకున్నాడు, బోర్డు నెంబర్ పిన్ నెంబర్ మార్చాలి. సో 2 12 కాబట్టి 18. బోర్డ్ నెంబర్ వచ్చేసరికి మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది జీపే 18 బట్ అదే బోర్డ్ నెంబర్ 12 అనమాట. అంటే ఐసీ పిన్ బోర్డ్ నెంబర్ 12, ఐసీ పిన్ నెంబర్ అయితే కనుక 18, అదే బోర్డ్ నెంబర్ అయితే కనుక 12 అనమాట. సో మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తాను, అయినా వర్క్ అవుతుంది ఎందుకంటే బోర్డ్ అని తీసుకున్నా కాబట్టి ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎల్ఈడి ఇంటర్ఫేస్ తీసుకుందాం. నెక్స్ట్ వీడియోలో 7 సెగ్మెంట్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇంటర్ఫేసెస్ కొన్ని చూద్దాము. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.